యాంగ్రి హీరో రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక వెండితెర ఆరంగేట్రం ఇప్పటికే జరిగిపోయింది. 2019లో విడుదలైన దొరసాని మూవీతో ఆమె హీరోయిన్గా మారారు. దొరసాని తెలంగాణ ప్రాంతానికి చెందిన పిరియాడిక్ ట్రాజిటిక్ లవ్ డ్రామా. ఓ సామాన్యుణ్ణి ప్రేమించిన దొరసానిగా శివాత్మిక కనిపించారు. కట్టుబాట్ల మధ్య పెరిగిన దొరగారి కూతురు పాత్రలో శివాత్మిక మెప్పించారు. దొరసాని చిత్రంలో శివాత్మిక నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే దొరసాని చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. కాగా శివాత్మిక తన తదుపరి చిత్రంగా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగా మార్తాండ చేస్తున్నారు. రంగా మార్తాండ మూవీలో శివాత్మిక ప్రకాష్ రాజ్ కూతురుగా కనిపిస్తారని సమాచారం. ఇక తండ్రి రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన కల్కి చిత్రానికి శివాత్మిక నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మికకు టాలీవుడ్లో అనేక ఆఫర్స్ వస్తున్నట్లు వినికిడి. ఆఫర్స్ వస్తున్నా ఆశీతూచి ఎంచుకుంటున్నారట శివాత్మిక. దొరసాని మూవీలో పద్ధతిక 16 నాల తెలుగు పిల్లగా కనిపించిన శివాత్మిక సోషల్ మీడియాలో మాత్రం సూపర్ హాట్ గ్లామర్ పోజులతో సెగలు రేపుతున్నారు. తాజాగా బ్లాక్ స్లీవ్లెస్ ట్రెండీ వేర్లో అందాలు చూపిస్తూ నాటి లుక్స్తో చంపేశారు. బ్లాక్ స్లీవ్లెస్ వేర్లో శివాత్మిక చాలా హాట్గా కనిపిస్తున్నారు. శివాత్మిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు శివాత్మిక అక్క శివాని కూడా ఓ మూవీలో నటిస్తున్నారు. ఆ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.